పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1997 మే 17న నందిని అనే మహిళతో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో పెళ్లైన సంవత్సరానికే తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ తన తీరును మార్చుకోకపోవడంతో మార్చి 2007న పవన్ కళ్యాణ్ కి లీగల్ నోటీస్ పంపించింది నందిని. అంతకుముందే 1997 ఏప్రిల్లోనే విడాకులు తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ మొగ్గు చూపారట. నందిని పవన్ కళ్యాణ్తో మనస్పర్ధల కారణంగా విశాఖపట్నం వెళ్లిపోయినా అక్టోబర్ 2005 వరకు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ని కలిసేదని, ఆ సమయంలోనే రేణు దేశాయ్తో పవన్ కళ్యాణ్ సహజీవనం చేస్తున్నాడని తెలుసుకున్న నందిని 2005 నవంబర్ నుంచి పవన్ కళ్యాణ్తో మాట్లాడడం మానేసింది. ఆ తర్వాత జరిగిన పరిమాణాలతో తనకు నెలకు 5 లక్షల కోర్టులో పిటిషన్ దావా వేసింది. ఆగస్టు 2008న వీరికి విడాకులు మంజూరు చేసింది కోర్టు. అయితే నందిని పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తరువాత తన పేరును జహ్నవిగా మార్చుకోవడం గమనార్హం. 2010 మే 16న గ్రాండ్ కాకతీయ హోటల్లో పింగళి రణధీర్ రెడ్డి సుధా కుమారుడైన డాక్టర్ కృష్ణారెడ్డిని పెళ్లి చేసుకుంది జహ్నవి అలియాస్ నందిని. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యు రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.